హాయ్ గాయ్స్ ఈ డ్రామాకి ఫైనల్ పార్ట్ చూసేద్దాం మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేసేయండి హీరో ఇంటికి వెళ్ళాక హీరోయిన్ మాటలు గుర్తు చేసుకుంటాడు హీరో కాళ్ళు తొందరలోనే బాగవుతాయని చెప్పుంటుంది కదా హీరో నడవడానికి ట్రై చేస్తూ ఉంటాడు పడిపోబోతుంటే బేబే వచ్చి పట్టుకుంటుంది తను హీరో కాళ్ళు టచ్ చేస్తుంది బేబే నా కాళ్ళు బాగవుతాయని నీకు అనిపిస్తోందా అని అడుగుతాడు నువ్వేం టెన్షన్ పడకు తొందరలోనే నువ్వు నడుస్తావని అంటుంది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని హీరో అడుగుతాడు బేబే నిలబడి లేదని చెప్తుంది నా ఐడెంటిటీ ఏంటో నాకు తెలుసు అంటుంది నేను తొందరలోనే 50 మిలియన్ ఇచ్చేస్తాను ఆ తర్వాత నిన్ను వదిలి వెళ్ళిపోతానని చెప్తుంది ఆ మాటకు హీరోకి బాధగా ఉంటుంది తను హీరో బెడ్ మీద కూర్చోవడానికి హెల్ప్ చేస్తుంది స్లిప్ అయి హీరో మీదే పడిపోతుంది సారీ నేను కావాలని అలా చేయలేదు అని చెప్తుంది హీరో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే తను టర్న్ అవుతుంది తను అలా చేస్తుంటే నాకు ఎందుకు ఇంత బాధగా ఉందని హీరో మనసులో అనుకుంటాడు నెక్స్ట్ డే హీరో హాస్పిటల్ కి వెళ్తుంటే నువ్వు కూడా నాతో రా అని బేబేని పిలుస్తాడు తను వెళ్తుంది బేబే ఆలోచిస్తుంది హీరో అడుగుంటాడు కదా నా కాళ్ళు త్వరగా బాగవుతాయా అని ఇతను ముందే ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోలేదని ఆలోచిస్తుంది డాక్టర్ చెకప్ చేశాక మీ కాళ్ళు బాగవుతాయని చెప్తారు నువ్వు ముందే ఇక్కడికి ఎందుకు రాలేదని బేబే అడుగుతుంది తను డాక్టర్ తో మాట్లాడుతుంది డాక్టర్ కొన్ని మూమెంట్స్ చేయమంటారు హీరో నడవడానికి ట్రై చేస్తాడు డాక్టర్ ఇంకొక స్టెప్ ట్రై చేయమంటారు హీరో స్లిప్ అయి బేబే మీదే పడిపోతాడు తన చేతికి దెబ్బ కూడా తగులుతుంది డాక్టర్ హీరో కాళ్ళు చెక్ చేస్తారు బేబే చేతికి దెబ్బ తగిలింది కదా ట్రీట్మెంట్ చేయమని చెప్పి హీరో చెప్తాడు డాక్టర్ చెక్ చేస్తారు నేను బానే ఉన్నాను చిన్న దెబ్బేనని బేబే చెప్తుంది హీరో హీరోయిన్ కి థాంక్స్ చెప్తాడు ప్లీజ్ 10 మిలియన్ తగ్గించు అని అడుగుతుంది హీరో కూడా 10 మిలియన్ తగ్గిస్తాడు తను ఇంకా హీరోకి 40 మిలియన్ ఇస్తే చాలు ఇంకా 40 మిలియన్ నువ్వు ఎలా ఇస్తావని హీరో మనసులో అనుకుంటాడు నెక్స్ట్ తను హీరో పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది అప్పుడు తనకి యూనివర్సిటీ నుంచి కాల్ వస్తుంది క్లాస్ యూనియన్ కాల్ చేస్తారు అతను క్లాస్ యూనియన్ కోసం రమ్మని పిలుస్తాడు తను ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది అంతలోనే అతను నేను అడ్రస్ పంపిస్తాను నువ్వు రావాల్సిందే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు హీరో ఎవరు అని అడుగుతాడు క్లాస్ మానిటర్ ఏదో పనుందని రమ్మని పిలిచారని చెప్తుంది నువ్వు నిజమే చెప్తున్నావా అని హీరో అడుగుతాడు నిజమే చెప్తున్నాను అని అంటుంది నువ్వు ఆ 40 మిలియన్ నాకు ఇచ్చేంత వరకు నువ్వు జెన్ ఫ్యామిలీనే మా ఫ్యామిలీ పరువు తీసే పని ఏమైనా చేస్తే నిన్ను ఊరికే వదలను అని హీరో అంటాడు నెక్స్ట్ సీన్లో తను ఆ క్లాస్ యూనియన్ దగ్గరికి వెళ్తుంటే అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ వస్తాడు నేను నీకు హెల్ప్ చేస్తాను అంటాడు ఏం అవసరం లేదు నాకు మ్యారేజ్ జరిగింది నువ్వు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావని అడుగుతుంది నాకు తెలుసు నిన్ను ఫోర్స్ చేసే నీకు ఈ మ్యారేజ్ చేశారు నువ్వు జెన్ కి డివోర్స్ ఇచ్చే మనం ఇంతకు ముందులాగే ఉందామని అంటాడు కానీ తను ఒప్పుకోదు ఇదంతా హీరో చూస్తూ ఉంటాడు నైట్ బేబే ఇంటికి రాగానే హీరో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నేను నీకు హెల్ప్ చేస్తానని బేబే అంటుంది కానీ హీరో తన చేయి పట్టుకొని నువ్వొక మగాడు లేకుండా ఉండలేవా అని అడుగుతాడు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదని తన అంటుంది హీరో తనని కిందకు తోసేస్తాడు హీరో తను తన బాయ్ ఫ్రెండ్ తో కలిసిన ఫోటో చూపిస్తాడు మేము జస్ట్ క్లాస్ యూనియన్ దగ్గర కలిసామంతే నువ్వు నాతో ఏం చెప్పావు క్లాస్ మానిటర్ హెల్ప్ చేయడానికి పిలిచాడని చెప్పావు మరి ఇదంతా ఏంటి అని హీరో అడుగుతాడు తన మీద కోప్పడతాడు ప్లీజ్ నన్ను వదిలేయ్ అంటుంది హీరో వదిలేస్తాడు నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను తలుచుకుంటే ఇప్పుడు కూడా నిన్ను చంపేస్తానని అంటాడు తనని రూమ్ నుంచి బయటికి వెళ్ళమంటాడు త్వరగా నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేసి నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతానని తను మనసులో అనుకుంటుంది ఐ హేట్ యూ అని తను బయటికి వెళ్తుంది తను వాళ్ళ నాన్నకు కాల్ చేసి డబ్బులు అడుగుతుంది ఆయనేమో ఇవ్వడానికి ఒప్పుకోరు నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే జెన్తో చెప్పి నీ క్యాపిటల్ నుంచి విత్డ్రా చేసుకుంటాను అని చెప్తుంది వాళ్ళ నాన్న భయపడిపోతారు నన్ను క్షమించు జెన్ నీ ఫ్రేమ్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నానని మనసులో అనుకుంటుంది నెక్స్ట్ సీన్లో బేబే వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళి 5 మిలియన్ తీసుకుంటుంది ఇంకో పక్క హీరో బేబే కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బేబే రాగానే హీరో తన చేయి పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇంత లేట్ ఎందుకయిందని అడుగుతాడు నేను మా నాన్న ఆఫీస్కి వెళ్ళాను కొంచెం వర్క్ ఉంటే వెళ్ళాను నువ్వెందుకు నా కోసం వెయిట్ చేస్తున్నావని అడుగుతుంది నువ్వు మర్చిపోయావా ఈరోజు హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది ఎందుకు రాలేదని అడుగుతాడు నేను మర్చిపోయాను నెక్స్ట్ టైం వస్తానని అంటుంది నువ్వు నాకు మాట ఇచ్చావు కదా నా కాళ్ళు క్యూర్ అవ్వడానికి నాకు హెల్ప్ చేస్తానని హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉందని ఎలా మర్చిపోయావని అడుగుతాడు
నెక్స్ట్ టైం నువ్వు మర్చిపోయావంటే నిన్ను ఊరికే వదలనని హీరో అంటాడు. నెక్స్ట్ టైం నేను మర్చిపోనని తన అంటుంది. నా విషయంలో తను ఎలా ఇలా మర్చిపోయిందని హీరో ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక రిటర్న్ వస్తూ ఉంటారు. అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. బేబే హీరోని ఇంటికి తీసుకెళ్లమంటుంది. నాకు కొంచెం వర్క్ ఉంది, ఏదో ఈవెంట్ కోసం వెళ్ళాలి అని చెప్తుంది. హీరో చెప్తాడు ఫస్ట్ మేము నిన్ను డ్రాప్ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తామని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో కొంచెం కొంచెంగా నడుస్తూ ఉంటాడు. అది చూసి బేబే ఎగ్జైట్మెంట్లో హీరోని హక్ చేసుకుంటుంది. అయ్యో సారీ, నేనేదో సంతోషంలో హక్ చేసుకున్నాను అని చెప్తుంది. నువ్వు ఇంతసేపు నడిచావు కదా, ఇంకా రెస్ట్ తీసుకో అని చెప్తుంది. లేదు, నాకేం టయర్డ్గా లేదు, నేను ఇంకా కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తానని హీరో చెప్తాడు. ఓకే, నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అంటుంది. నెక్స్ట్ బేబే తన ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఉంటుంది. అక్కడికి తన ఎక్స్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను కలవడానికి రావద్దు, నాకు పెళ్ళయింది, ఇప్పుడు కూడా నువ్వు నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తావా అని అడుగుతుంది. నువ్వు ఇంత హార్ట్లెస్గా ఎలా మాట్లాడుతున్నావని ఎక్స్ అడుగుతాడు. బేబే పడిపోబోతుంటే ఎక్స్ పట్టుకుంటాడు. మింగ్ వాళ్ళిద్దరిని ఫోటో తీసుకుంటుంది. ఆ ఫోటోని హీరోకి పంపిస్తుంది. ఆ ఫోటో చూసి హీరో చాలా కోప్పడతాడు. హీరో బేబేకి కాల్ చేస్తాడు. ఎక్స్ కాల్ అటెండ్ చేసి బేబేతో నీకు పనేంటి, తను స్నానం చేస్తోంది అని చెప్తాడు. హీరోకి చాలా కోపం వస్తుంది. హీరోయిన్ వాష్రూమ్కి వెళ్ళుంటుంది. అప్పుడు వాడు కాల్ అటెండ్ చేసి మాట్లాడుంటాడు. నువ్వు నా ఫోన్తో ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఏం లేదు సారీ, పొరపాటున నీ మీద కాఫీ పడేశాను, కావాలంటే నీకోసం కొత్త డ్రెస్ కొనుక్కొని వస్తాను అని అంటాడు. అదంతా ఏం అవసరం లేదు, నేను ఎవరితోనైనా చెప్పి డ్రెస్ తెప్పించుకుంటాను అని అంటుంది. నాకు చాలా వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోతుంది. బేబే నిన్ను నా దగ్గరికి ఎలాగైనా రప్పించుకుంటాను చూడు అని వాడు అనుకుంటాడు. నెక్స్ట్ తను లేట్ నైట్ ఇంటికి వెళ్తుంటే ఎక్స్ వచ్చి నేను డ్రాప్ చేస్తానని అడుగుతాడు. లేదు నేను వెళ్తానని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడికి మింగ్ వస్తుంది. నీ వల్లే బేబే జెన్ని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మింగ్ ఏడుస్తూ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. అవును నాకు తెలుసు, కానీ నా సిస్టర్ ఇప్పుడు పెద్ద ప్రాబ్లంలో ఉంది, ప్లీజ్ నా సిస్టర్ని సేవ్ చేయి, నా వల్లే నా సిస్టర్ ఇలా కష్టపడుతోంది, తనతో 5 ఇయర్స్ నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు కదా, ప్లీజ్ తనకి హెల్ప్ చేయని చెప్తుంది. దాని యాక్టింగ్ చూసి వాడు నమ్మేస్తాడు. ఎక్స్ బేబేని సేవ్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు చూస్తాను హీరో ఏం చేస్తాడు అని తను మనసులో అనుకుంటుంది. తను ఇంటికి వెళ్తుంది. హీరో ఆల్రెడీ కోపంలో ఉంటాడు. తన చేయి పట్టుకుంటాడు. నువ్వు ఇంత షేమ్లెస్ అనుకోలేదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బేబే అడుగుతుంది. ప్లీజ్ నన్ను వదులు, ఊపిరి ఆడడం లేదు అంటుంది. హీరో వదిలేస్తాడు. ఈరోజు నువ్వు ఏం చేసావో నాకు తెలుసు అని హీరో అంటాడు. తను హీరోకి కార్డ్ ఇస్తుంది. ఇందులో 10 మిలియన్ ఉంది, నేను ఆర్ట్ ఎగ్జిబిషన్లో సంపాదించాను అని చెప్తుంది. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు కదా అని హీరో అంటాడు. తనకి ఆ ఫోటో చూపిస్తాడు. ఎక్స్తో మాట్లాడిన ఆడియో కూడా ప్లే చేస్తాడు. నువ్వు నాతో అబద్ధం చెప్తావా అని తనని ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తాడు. తను హీరోని తోసేస్తుంది. నెక్స్ట్ సీన్లో అసిస్టెంట్ వచ్చి మ్యామ్ నిజంగానే ఆర్ట్ ఎగ్జిబిషన్లోనే ఉన్నారని చెప్పి అంతా క్లియర్గా చెప్తాడు. నిజమేంటో తెలిసాక బేబేని బాధ పెట్టానే అని హీరో చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ హీరో బేబేకి కాల్ చేస్తాడు. ఎక్కడున్నావని అడుగుతాడు. ఆర్ట్ ఎగ్జిబిషన్లో పిల్లలకు పెయింటింగ్ నేర్పిస్తున్నాను అని చెప్తుంది. ఎక్స్ మళ్ళీ వస్తాడు. నీ వల్లే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయని అరుస్తుంది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటాడు. ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ మనం కలవము అని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరో హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చుంటాడు. అప్పుడు బేబే హీరోతో నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మనకు మ్యారేజ్ జరిగాక నేను అతనితో బ్రేకప్ చేసుకున్నాను అని చెప్తుంది. హీరో కూడా తనతో సారీ చెప్తాడు. నెక్స్ట్ తను ఇంటికి వెళ్ళాక ఈరోజు ఆర్ట్ ఎగ్జిబిషన్లో వచ్చిన అమౌంట్ అని చెప్పి హీరోకి ఇస్తుంది. త్వరలోనే నీ డబ్బులు రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అని చెప్తుంది. తను నన్ను వదిలి వెళ్ళిపోతానని చెప్తే నాకెందుకు ఇంత బాధగా ఉంది అని హీరో అనుకుంటాడు. నువ్వేం టెన్షన్ పడద్దు, నీ కాళ్ళు బాగయ్యాకే నేను ఇక్కడ నుండి వెళ్తానని హీరోతో చెప్తుంది. నెక్స్ట్ హీరో అసిస్టెంట్కి కాల్ చేసి నా కార్ యాక్సిడెంట్ ఎవిడెన్స్లన్నీ పోలీసులకు ఇవ్వు అని చెప్తాడు. ఆ మింగ్ గురించి కూడా పోలీసులకు చెప్పమంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళి బేబే కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను బయటికి వస్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఇటువైపుగా వెళ్తుంటే నీకోసమే వచ్చాను అని చెప్తాడు. నా కాళ్ళు బాగా ఇచ్చింగ్గా ఉన్నాయని చెప్తాడు. అవునా అని తను డాక్టర్కి కాల్ చేసి చెప్తుంది. క్యూర్ అయ్యే ముందు అలాగే అవుతాయి అని డాక్టర్ చెప్తారు.
క్యూర్ అవ్వడానికి ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్తారు. తను చాలా సంతోషపడుతుంది. వాళ్ళిద్దరూ డిన్నర్ కోసం రెస్టారెంట్కి వెళ్తారు. పని మీద బేబే అక్క నుండి వెళ్తుంది. అక్కడికి ఎక్స్ వస్తాడు. నీ వల్లే నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలి వెళ్ళిపోయింది అని చెప్తాడు. బేబే నీకు డివోర్స్ ఇచ్చేస్తుంది అని అంటాడు. కానీ నేను తనకి డివోర్స్ ఇవ్వను అని హీరో అంటాడు. వాడు హీరోతో చాలా కోపంగా మాట్లాడతాడు. అక్కడికి బేబే వచ్చి నువ్వు మా మధ్యలోకి ఎందుకు వస్తున్నావని అరుస్తుంది. వాడి చంప పగలగొడుతుంది. నువ్వు ఇతని కోసం నన్ను కొడతావా అని ఎక్స్ అడుగుతాడు. అవును, ఎందుకంటే ఇతను నా హస్బెండ్ అని అంటుంది. వాడు తన చేయి పట్టుకుంటాడు. హీరో మధ్యలోకి వస్తాడు. హీరో బేబేని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికొచ్చాక బేబే హీరోకి సారీ చెప్తుంది ఎక్స్ అలా బిహేవ్ చేసినందుకు. వాడి కోసం నువ్వెందుకు సారీ చెప్తున్నావని హీరోకి కోపం వస్తుంది. నువ్వు ఇంకా జెన్ ఫ్యామిలీ మెంబర్వే అని చెప్పి హీరో కిస్ చేస్తాడు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావని బేబే అడుగుతుంది. నీ అమౌంట్ నీకు ఇచ్చేశాక నీకు డివోర్స్ ఇచ్చేస్తాను అని చెప్తుంది. సరే, అయితే నీకు 1 ఇయర్ టైం ఇస్తాను. ఈ 1 ఇయర్ లోపు ఆ అమౌంట్ నువ్వు నాకు తిరిగి ఇచ్చేసావే అనుకో, నీకు డివోర్స్ ఇస్తానని హీరో చెప్తాడు. 30 మిలియన్ నేను 1 ఇయర్లో ఎలా ఇస్తానని బేబే ఆలోచిస్తుంది. నెక్స్ట్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు. బేబే నేను ట్యాక్సీలో వెళ్తాను అంటుంది. హీరో తన చేయి పట్టుకొని నన్ను కార్ వరకు తీసుకెళ్ళు అని అంటాడు. తను తీసుకెళ్తుంది. హీరో తనని ఆఫీస్కి తీసుకెళ్తాడు. నేనెందుకు ఇక్కడ అని అడుగుతుంది. డాక్టర్ చెప్పారు కదా నన్ను కేరింగ్గా చూసుకోమని అని అంటాడు. సరే అని తను కూడా ఒప్పుకుంటుంది. ఇంటికి వచ్చాక బేబే ఆలోచిస్తూ ఉంటుంది. నేను అతన్ని ఇంత కేరింగ్గా చూసుకుంటున్నాను కానీ అతని కాళ్ళు ఎందుకు క్యూర్ అవ్వడం లేదు అని ఆలోచిస్తుంది. తను డైరెక్ట్గా హీరో దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ఇంత బాగా చూసుకుంటున్నాను కదా, మరి నువ్వెందుకు నడవలేకపోతున్నావని అడుగుతుంది. అసలు ఏం జరుగుతుందంటే హీరో ఇప్పుడు నడవగలడు. హీరోకి కాళ్ళు బాగైపోయి ఉంటాయి. కానీ తనతో అబద్ధం చెప్తాడు. తను డాక్టర్ని కలవడానికి వెళ్తుంది. ఎక్స్ అక్కడికి వచ్చి నువ్వు జెన్ని 50 మిలియన్ కోసమే మ్యారేజ్ చేసుకున్నావు కదా, ఆ 50 మిలియన్ నేను అతనికి ఇచ్చేస్తాను, నువ్వు నాతో రా అంటాడు. తను రావడానికి ఒప్పుకోదు. వాడు కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. బేబేని కిడ్నాప్ చేశారని హీరోకి తెలుస్తుంది. ఇంకో పక్క తను కళ్ళు తెరవంగానే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడుగుతుంది. మన మ్యారేజ్ తర్వాత మనం ఈ రూమ్లోనే ఉందామా అని అడుగుతాడు. తను ఒప్పుకోదు. ఆ మింగ్ హీరోకి కాల్ చేసి బేబే ఎక్కడుందో తెలుసా అని అడుగుతుంది. హీరో దాని మీద కోప్పడతాడు. అది హీరోని డబ్బులు అడుగుతుంది. హీరో ఎలానో వాళ్ళుండే ప్లేస్కి వచ్చేస్తాడు. నువ్వు నడవగలవా, సరే నేను అడిగిన డబ్బులు ఎక్కడా, ఆల్రెడీ నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్తాడు. అది చూసుకునేలోపే హీరో మనుషులు దాన్ని పట్టుకుంటారు. పోలీసులకు పట్టించేస్తారు. ఎక్స్ హీరోని కొట్టబోతుంటే బేబే మధ్యలోకి వచ్చేస్తుంది. తనకి దెబ్బ తగులుతుంది. తను హాస్పిటల్లో కళ్ళు తెరవంగానే హీరో తనకి ప్రపోజ్ చేస్తాడు. ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.